నమస్కారం అండి. ఈరోజు ఈ దసరా రోజు అసలేం జరిగింది అనే సినిమాలో ఉన్న పాట ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. ఆ పాట యాసిన్ నిజార్ అండ్ మాళవిక పాడారు, ఏలేంద్ర సంగీత దర్శకత్వంలో భాగ్యలక్ష్మి గారు రాశారు. ఈరోజు నాకు మంచి మిత్రుడు, ఎంతో కాలంగా నాకు పరిచయం ఉన్న రాఘవ దర్శకత్వంలో, అతని స్క్రీన్ నేమ్ ఎన్వీఆర్ అనుకుంటా, రాఘవ నాకు బాగా పరిచయం, ఎప్పటి నుంచో తెలుసు నాకు. తను దర్శకుడిగా వస్తున్న ఈ అసలేం జరిగింది అనే సినిమా జాన్ గారి నిర్మాణంలో ఈ నెల అక్టోబర్ 22 రిలీజ్ అయ్యే ప్లాన్లో ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. నాకు రాఘవ ఎప్పటి నుంచో పీజీ విందాకి అసోసియేట్ కింద నాకు పరిచయం ఉంది. చాలా హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ సిన్సియర్ వ్యక్తి అతను. అతను మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందు రావడం, ఆ పాట నేను ఈ దసరా రోజు మీ అందరి ముందుకు తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క యూనిట్ సభ్యుడికి నా అభినందనలు, దసరా శుభాకాంక్షలు అండ్ విడుదలకి బెస్ట్ విషెస్ ఫర్ ద రిలీజ్. ముఖ్యంగా జాన్ గారికి ఎక్సడెస్ మీడియా తరఫున ఆయన ఈ సినిమాని, మొట్టమొదటి సినిమా అండి ఇది, మొట్టమొదటి సినిమా ఇది ఆయనది. మొట్టమొదటి సినిమా ఎలా ఉంటుంది, ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎంత నర్వస్గా ఉంటుంది నాకు తెలుసు. బట్ ఇట్స్ గ్రేట్ అండి. ఎప్పుడు కొత్త తరం నిర్మాతలు, కొత్త తరం దర్శకులు ముందుకు వచ్చి కొత్త రకం సినిమాలు ప్రయత్నించాలి కాబట్టి ఈ సందర్భంగా, దసరా సందర్భంగా ఈ సినిమా ప్రతి సభ్యుడికి, యూనిట్ సభ్యుడికి, ముఖ్యంగా రాఘవ్కి, జాన్ గారికి అండ్ అందరికీ, లిరిసిస్ట్లకి, పాటల పాడిన వాళ్ళకి, లేకపోతే సినిమాటోగ్రఫర్స్కి అందరికి కూడా నా అభినందనలు. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్ ఆఫ్ అసలేం జరిగింది. ప్లీజ్ అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్లోనే చూడండి, బికాస్ ఫిల్మ్స్ ఆర్ గ్రేట్ వెన్ యూ వాచ్ ఇన్ థియేటర్స్. సో మరొకసారి అసలేం జరిగింది టీం అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రాఘవ నాకు ఎప్పటి నుంచో పరిచయం, పీజీ విందాక అసోసియేట్గా పనిచేసినప్పటి నుంచి సినిమాటోగ్రఫర్ కింద. ఈ సినిమాకి తనే దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రఫీ కూడా చేశాడని ఇప్పుడే చెప్తున్నాను. ఐమ్ వెరీ హ్యాపీ. ముఖ్యంగా యాక్చువల్లీ ఈ పాట తీసిన లొకేషన్ ఇప్పుడు నాకు అనిపించింది అనమాట, నిర్మల్లో తీశారట ఇది, ఒక చాలా అందమైన ఒక డ్యామ్ దగ్గర తీశారట. మనం సాధారణంగా ఎక్కడికో వేరే దేశాలకు వెళ్తూ ఉంటాం ఎగ్జాటిక్ లొకేషన్స్ కావాలని. నేను అడిగాను ఇంత అందంగా ఉంది ఇది ఎక్కడ అంటే మనకి దగ్గరేసారని చెప్పారు. సో అంత అందమైన లొకేషన్స్, చాలా పరిమితమైన బడ్జెట్ అని కూడా నాకు చెప్పారు. కానీ ఎప్పుడైతే బడ్జెట్ తక్కువగా ఉందో, నేను అలాంటి బడ్జెట్స్ దగ్గర నుంచి వచ్చినవాడిని కాబట్టి బడ్జెట్ ఎప్పుడు తక్కువ ఉన్నప్పుడు మన ఇన్నోవేషన్, మన వెతకడం కూడా పెరుగుతుంది కొత్త లొకేషన్స్ కోసం. ఆ విధంగా రాఘవ్కి కంగ్రాచులేషన్స్తో పాటు నేను థ్యాంక్స్ కూడా చెప్తాను నాకు కొత్త లొకేషన్ పరిచయం చేసినందుకు. మేబీ భవిష్యత్తులో అక్కడ నేను ఏమన్నా షూట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. సో మరొకసారి సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ రాఘవ్కి, ఎన్వీఆర్ గారికి అభినందనలు, అసలేం జరిగింది యూనిట్ అందరికీ అండ్ మీరందరూ కూడా తప్పకుండా థియేటర్స్లో సినిమా చూసి ఆదరించాల్సింది, కొత్త డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాల్సింది, కొత్త నిర్మాతని జాన్ గారిని కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ఈరోజు దసరా సందర్భంగా మన ఏజ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు నిన్ను చూడకుండా మనసు ఆగదే సాంగ్ రిలీజ్ చేశారు. సో దిస్ సాంగ్ ఏలేంద్ర మహావీర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి. దీనికి సింగర్స్ వచ్చేసి యాసిన్ నిజార్ అండ్ మాళవిక. సో ఈ దసరా సందర్భంగా సార్ గారు రిలీజ్ చేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాము, బికాజ్ సార్ కూడా సార్ సాంగ్ బాగా నచ్చింది. సో ఈ సాంగ్ కూడా మీ అందరు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా చాలా చాలా ఓపికగా చాలా కష్టపడి తీసామండి. మా దర్శకుడు ప్లస్ కెమెరామెన్ అయిన రెండు బాధ్యతలు నిర్వహిస్తూ ఈ సినిమాని ఎంత చక్కగా తీశారు. సో కాబట్టి మా దర్శకుడు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ఎంటైర్ ఎక్సోడస్ మీడియా టీమ్ హూ హాస్ వర్క్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. రెడీ సార్. దసరాకు శుభాకాంక్షలు అండి. సార్ ఇప్పుడే మన సాంగ్ చూశారు, చూసి చాలా బాగుందన్నారు. సార్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. బాగుంది.